నాకు పోలీసు వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగ శాసనసభ్యునిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల ఇలా అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 10,000 మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరతామని ఫోన్లు చేసినా, నేను వీళ్ళు అరెస్ట్ చేసినా ఎవరిని కూడా తొందరపడొద్దు. మనం బాధ్యత కలిగ పొజిషన్ ఉన్న ఈ నియోజకవర్గంలో మీరు ఎవరు రాకుండి నేను ఒక్కనే వస్తా అని చెప్పిన, నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, సీఏ గారు నేను ఒక్కనే పోతా, మీరు ఎవరు అవసరం లేదు, మా కార్యకర్తలు ఎవరు రారు, ఓన్లీ సింగిల్ పర్సన్ పై ప్రమాణం చేస్తా, దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సీఏ గారిని, ఏసీపీ గారిని, సిపి గారిని, ఏసీపీ గారిని, సీఏ గారిని, ఎస్ఐ గారిని అందరి రిక్వెస్ట్ చేస్తే, లేదు శాంతి భద్రత కింద మీరు బయటకు పంపలేము అని వాళ్ళు అంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నా, చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా. ఇవాళ ఇదే గుడిగా భావించి ఇవాళ పోలీసుల సాక్షిగా, యావత్ మీడియా సాక్షిగా ఇవాళ ఇక్కడనే స్నానం చేసి మన హనుమంతుని, కొండగట్ హనుమంతుని పట్టణం తీసుకొని ఈయన ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడతాం. For more videos like this, subscribe Big TV channel.